గాడ్ పవర్ ఫుల్లీ విన్ పవర్ ఫుల్లీ గెలవండి కింద పడండి కింద పడండి తులుపుకొని నిలబడండి దట్స్ ఇట్ ఏమీ కాదు బాస్ ఏమీ కాదు అప్పుడే ముందుకు వెళ్తావు అది ఇంగ్లీష్ కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు ఎనీవేర్ కావచ్చు లీడర్‌షిప్ శ్రమించే తత్వం తెలివితేటలున్న భావ వ్యక్తీకరణ లేకపోవడం వల్ల ఎంతో మంది వెనుకబాటుకు కారణమవుతున్నారు. అదే మాట్లాడగలిగితే ప్రపంచం మనదేనన్న సంగతి గుర్తుంచుకోవాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు గొంప నాగేశ్వరరావు చెప్పారు. విశాఖ సిటీ నరవలో ఉన్న బెహ్రా విద్యా సంస్థల మైదానంలో శనివారం బెహ్రా కార్నివాల్ పేరిట జరిగిన వేడుకలో ఆయన వేలాది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుని విజయాలు సాధించడానికి అమూల్యమైన సూచనలు చేశారు. ఏమైతదో అదే మనము మన కొంపముచ్చుతున్నదే మనసులోని మాట రాకపోవడం ఇబ్బందులు చెప్పాలని అందరికి ఉంది. ఎంతమందికి ఉంది చెప్పాలని చేయబెట్టండి. వెరీ గుడ్, నేను చెప్పలేకపోతున్నారు. దిస్ ఇస్ ది కమ్యూనికేషన్ ప్రాబ్లం. యువర్ హార్డ్ వర్కర్, యువర్ ఇంటెలిజెంట్. ఓన్లీ వన్ థింగ్, హీ కెనాట్ కమ్యూనికేట్ ద ఫీలింగ్స్. మాట్లాడలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఇది బయటపడితే నానా చెప్తున్నాను, లైఫ్ ఈజ్ అవర్స్. ఈ ప్రపంచం మనదే. సమయం తెలివితేటలు వాడుకుంటే అనుకున్న విజయాలు సాధించవచ్చని, అలా కాకపోతే లక్ష్యాలను సాధించిన లీడర్ల వద్ద లేబర్లుగా పనిచేయాల్సి వస్తుందని నాగేశ్వరరావు హెచ్చరించారు. లీడర్గా ఎదగాలనుకుంటున్నారో లేక లేబర్గా బతకాలని భావిస్తున్నారో విద్యార్థి దశలోనే ప్రశ్నించుకోవాలన్నారు. ఇలా మా కాలేజీ నేను వాడుకుంటే, ఇలా నన్ను నేను వాడుకుంటే, ఇలా నేను అనుకుంది అవుతాను. గట్టిగా నేను అనుకుంది అవుతాను. నా టైం నేను వాడకుంటే, ఇది చాలా ఇంపార్టెంట్, నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, మా కాలేజీ నేను వాడకుంటే, నన్ను నేను వాడుకుంటే, నన్ను ఇంకోటి వాడుకుంటాడు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే కొట్టండి అన్నా చెప్పట్లో. ఐ యూజ్ ఇట్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. నీ మైండ్ నువ్వు వాడుకుంటే, నీ టైం నువ్వు వాడుకుంటే, నిన్ను వాడుకుంటే, కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కటి వాడుకుంటే, యూ విల్ బికమ్ వాట్ ఎవర్ యు వాంట్ లైఫ్లో. సక్సెస్ ఇస్ బాస్. నిన్ను వాడుకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. దట్ మీన్స్ విల్ బికమ్ ఎ లేబర్, అదర్వైజ్ లీడర్. చెప్పండి, లీడరా లేబరా? ఆ లీడర్ లైఫ్లో కావాలంటే యు మస్ట్ యూజ్ యువర్ సెల్ఫ్. సినిమాలో సీన్లు గుర్తున్నప్పుడు చదివింది గుర్తుకు రాకపోవడాన్ని ప్రశ్నించుకోవాలన్నారు. ఇష్టపడి చదివితే చదివింది గుర్తుంటుందని నాగేశ్వరరావు చెప్పారు. ఎలా ఉండాలంటే, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్. టెంపరీ పెయిన్ పర్మనెంట్ గెయిన్, షార్ట్ టర్మ్ పెయిన్ లైఫ్ టైమ్ గెయిన్. గట్టిగా వినండి, షార్ట్ టర్మ్ పెయిన్, ఈ మూడేళ్ళు పెయిన్ తీసుకుంటే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. పెయిన్ అంటే ఏదో బరువులు మొయ్యమంటలేను, ఇల్లు ఉడవంటలేను, చెప్పిన క్లాసులు సరిగ్గా వినమంటున్నాను అంతే, వినమంటున్నాను అంతే. అది కూడా వినరు. బాడీ ప్రజెంట్, మీకు అది కూడా తెలుసా? ఓకే, మీ ప్రాబ్లం ఏందో చెప్తాను. నాకు ఓపెన్గా చెప్పండి, చదివినప్పుడు మొత్తం గుర్తుంటుంది ఎస్ఆర్నో, కానీ ఎగ్జామ్లో గుర్తురాదు. ఎస్ఆర్నో ఎగ్జామ్లో, ఎగ్జామ్లో, ఎగ్జామ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జామ్లో ఏం గుర్తురాదు చూద్దాం. రెడీయా? కానీ నీకు ఎంత బాగా మెమరీ ఉందో తెలుసా? బాబాయ్ బాబు ఏం పాడే పెట్టావు, ఇది ఓ స్టెప్ అట. ఏ సినిమాలో హీరో పేరు బాబు? ఎంత మెమరీ, వాట్ ఏ మెమరీ. సార్ ఇది కొత్త సినిమా సార్, వీలుంటే పాత సినిమా అడగండి.
ఒక నాలుగైదేళ్ళ ఆరేడేళ్ళ కింద తెలుగులో సినిమా వచ్చింది పార్ట్ 1 పార్ట్ 2 ఏం సినిమా పేరు హీరో పేరు ఏం పేరు విలన్ పేరు ఏం పేరు హీరోని ఎవరు చంపేశారు ఎందుకు చంపాడో అడగను కానీ ఆ సినిమాలో ఒక అమ్మ ఇలా డాన్స్ చేస్తుంది ఏం పేరు అమ్మాయి సినిమాలో ఏం పేరు ఈ డాన్స్ లో ఏమొచ్చి వాల్తా ఉంటాయి అవి ఏ కలర్ లో ఉన్నాయి ఏం మెమరీ నాన్న ఏం మెమరీ వాట్ ఏ మెమరీ సూపర్ మెమరీ ఇది గుర్తుంది అది గుర్తుంది సార్ మీరు కొత్త సినిమా అడుగుతున్నారు సార్ వీలుంటే పాత సినిమా అడగండి ఇప్పుడు నేను అడిగిన దానికి గనుక మీరు ఆన్సర్ చెప్తే నంబర్ 1 ఏపీ నంబర్ 1 స్టూడెంట్స్ మీద అవుతారు అడగాల కానీ తెలిసి కూడా చెప్పకుంటే ఉన్న మార్కులు పోతాయి రెడీయా ఓకే ఒక అమ్మాయి బస్సులో వెళ్తుంటే చున్నీ జారిపోతుంది చున్నీ కలర్ ఆ చున్నీ ఎవరి మీద పడుతుంది ఆయన ఏ బైక్ మీద వెళ్తుంటాడు గుర్తుంది కదా గుర్తుంది కదా పనికిరాని సినిమాలే గుర్తున్నప్పుడు పనికొచ్చే చదివింది గుర్తుండదు సార్ మీరు సినిమాలతో మాకు లింక్ పడుతున్నారు సార్ అన్యాయం ఎస్ మెమరీలో గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ లేదు నాన్న ఏది ఇష్టమైతే అది మర్చిపోలేదు దట్స్ ఇట్ ఏది ఇష్టమైతే అది మర్చిపోలేదు అసలు చెప్పిన మూడోది చెప్పాను కదా సినిమా పేరు తెల్లచుని అది మీరు పుట్లే సినిమా అన్నప్పుడు ఆయన గుర్తుంది మొత్తం సీన్ టు సీన్ గుర్తుంది మళ్ళీ చెప్తున్నాను ఇష్టపడి చదివిన వాడికి కష్టమే ఉండదు లైఫ్లో సార్ మీరు చదువు గురించి చెప్పడానికి వచ్చారా నో చదువు ఒక పార్ట్ ఇంకా చాలా ఉంది లైఫ్ మరి ఏం చేస్తే బాగుంటుంది అందుకోసం చెప్తున్నాను నీ లక్ష్యం కోసం నువ్వు పని చేస్తే నీ లక్ష్యం చేరుకుంటావో నాన్న బాగా వినండి ఇలాంటి పాయింట్స్ నోట్ చేసుకోండి వీలుంటే రికార్డ్ అవుతుంది రికార్డింగ్ తర్వాత కావాలంటే వినండి మీరు నీ లక్ష్యం కోసం నువ్వు పని చేస్తే నీ లక్ష్యం చేరుకుంటావో నీ లక్ష్యం కోసం నువ్వు పని చేయకుంటే లక్ష్యం ఉన్నోడు దగ్గర పనిచేస్తావు లక్ష్యం ఉన్నోడు లీడర్ లక్ష్యం లేకుంటే లేబర్ శ్వాసకు ఆక్సిజన్ పీల్చి కార్బన్ డైఆక్సైడ్ వదలడం ఎంత అవసరమో జీవితంలో మంచిని పొందాలంటే చెడుని వదలడం అంతే అవసరమని గొంప నాగేశ్వరరావు అన్నారు ఆక్సిజన్ అనే మంచి గాలి పీల్చుకోవడం మొదలు పెట్టండి ఆక్సిజన్ మంచి గాలి పీల్చుకోవడం మొదలు పెట్టండి పీల్చుకుంటూనే ఉండాలి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఈజ్ ఇట్ పాసిబుల్ ఇదే నా క్లాస్ సారాంశం మంచి రావాలంటే చెడు వెళ్ళాలి మంచి రావాలంటే చెడు వెళ్ళాలి మంచి రావాలంటే చెడు వెళ్ళాలి మంచి రావాలంటే చెడు వెళ్ళాలి నీ లైఫ్ లో కూడా మంచి బుద్ధులు రావాలంటే చెడు అలవాట్లు వెళ్ళాల్సిందే సెల్ ఫోన్ వలన అరిష్టాలను గొంప నాగేశ్వరరావు గుర్తు చేశారు మొబైల్ ని మనం వాడుకోవాలా లేక మొబైల్ మనల్ని వాడుకోవాలో ప్రశ్నించుకోవాలన్నారు సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల జ్ఞాపక శక్తి లోపం నిద్ర పట్టకపోవడం ఆకలి లేకపోవడం వంటి రుగ్మతులు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు ఎంత మందికి మొబైల్ ఉన్నది చేయబడ్డండి కంగ్రాచులేషన్స్ సూపర్ ఎత్తిపోయింది బాగుంది మీ నాన్న సంపాదన నీ సంపాదన మీ సంపాదన మీ నాన్న సంపాదన మీ నాన్న సంపాదన కాదు నాన్న మీ నాన్న రక్తాన్ని చెమటగా మార్చిన సంపాదన అది యూఆర్ యూజింగ్ ద మొబైల్ విత్ యూ గుడ్ మొబైల్ను మనం వాడుకోవాలా మనం మొబైల్ వాడుకోవాలా గట్టిగా బట్ మొబైల్ నిన్ను వాడుకుంటుందా నువ్వు మొబైల్ వాడుకుంటావా దట్ మీన్స్ యు ఆర్ ఎ స్లేవ్ టు మొబైల్ యు ఆర్ ఎ స్లేవ్ టు మొబైల్ నువ్వు బానిస మొబైల్కు లేదా నీకు అర్థం కాలే చాలా కేర్ఫుల్గా వినండి ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ చెప్తాను ఎర్లీ మార్నింగ్ ఎంతమంది 8 o'clock నిద్రలేస్తుంటారు కంగ్రాచులేషన్స్ ఫంటాస్టిక్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఎర్లీ మార్నింగ్ కాదు అది మార్నింగే అది 7 o'clock 6 o'clock ఇంకా మీకు కొంతమంది పడుకొనే ఉన్నారు ఇప్పుడు ఇంకా
I am talking some bad habits in different way. చదివింది మర్చిపోతున్నారు. Bad habit. No problem. After all, the books are very nothing. We can complete the book and curriculum like anything. But it's so tough. Why? I would like to give a lot of examples to all of you, my dear friends. Bad habits and ఏంటి? మీకు తెలవకుండా మీ లోపల ఉన్నాయి. First, see cell phone. Second, see cinema. Third, see chatting. ఈ మూడు నా విద్యార్థుల లైఫ్ నాశనం చేస్తున్నాయి. నేను చెప్పేది కరెక్ట్ అయితే yes అనండి, లేకుండా no అనండి. అయ్యో దాని రెండింటికి అంటారా మీరు? మీ ఇష్టం. ఓకే, ఫస్ట్ సి వాట్ ఇస్ దట్? సెల్ ఫోన్ కొన్నప్పుడు దానికి వచ్చిన ఇన్స్ట్రక్షన్ కార్డ్ షీట్ చదివారా? చిన్న చిన్న లెటర్స్లో ఉంటుంది, చదివారా మీరు? మీరు చదవండి అన్నా వీలుంటే, ఒకవేళ అవకాశం ఉంటే. దాంట్లో క్లియర్గా రాసింది రేడియేషన్ ఎఫెక్ట్. రేడియేషన్ ఎఫెక్ట్ ఏందో అడిగే ముందు అమ్మాయిలో క్వశ్చన్ అడుగుతాను. అమ్మాయిలో బాగా జుట్టు రాలిపోతుంది, ఎస్నో? బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకో క్వశ్చన్ ఉందా? మీరు బాగా చదువుకుంటా ఉంటారు కానీ మర్చిపోతుంటారు, ఎస్ఆర్నో? మెమరీ లాస్, టెంపరీ లాస్. ఆకలి అవుతుంది, భోజనం చేయాలనిపిస్తుంది కానీ అన్నం తినబుద్ధి కాదు. రాత్రికి నిద్ర పట్టదు, మార్నింగ్ మెలకు రాదు, ఎస్ఆర్నో? Do you think these are all good habits or bad habits? ఇవన్నీ నుంచి ఎలా బయటపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, మీ ఊర్లో ఎక్స్రే మెషిన్స్ ఉన్నాయా మీ ఏరియాలో కానీ వైజాగ్లో కానీ? లెట్ మీ టాక్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హర్డల్ ఫస్ట్. మీ ఊర్లో ఎక్స్రే మెషిన్స్ ఉన్నాయా? చూశారు అప్పుడు ఎక్స్రే? ఎక్స్రే లోపలికి వెళ్తే బయట ఏం రాసి ఉంటుంది? రేడియేషన్ ఇన్సైడ్. డోంట్ ఎంటర్ వితౌట్ పర్మిషన్. ఇంతవరకు మీ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్రే తీసుకున్న వాళ్ళు చేయబట్టండి. ఎక్స్రే తీసుకున్నప్పుడు ఎంతసేపు సౌండ్ వస్తుంది అనేది? 2 సెకండ్స్ అంతే. ఆ నొక్కగానే ఎక్స్రే తీసేస్తుంది, ఆగిపోతుంది రేడియేషన్ ఆ 2 నిమిషాలు 2 సెకండ్ల గురించి. మనం ఎంత కేర్ తీసుకుంటారే, అటువంటి రేడియేషన్ కదా నీ మొబైల్లో ఉంది. ఆ మొబైల్ రేడియేషన్ను ఆన్ చేసి ఎక్కడ పెట్టుకుంటావు తెలుసా? ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం బాబు? అక్కడ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం బాబు? అది మీరే తెలుసుకోండి చెప్పారు. నేను చెప్పేది రైటా రాంగ? ఇప్పుడు తీస్తున్నాడు చెవుల నుంచి, ఇప్పుడు తీస్తున్నాడు. అది ఎప్పుడో తీస్తే బాగుండు. స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు బాడీలో పెట్టుకోకూడదు. స్విచ్ ఆన్ కౌంట్ చదవండి ఇన్స్ట్రక్షన్ కార్డ్. టిల్ 18 ఇయర్స్ ఆఫ్ ది ఏజ్, వెన్ యూ రీచ్ టిల్ 18 ఆర్ 19, మ్యాక్సిమం 21 లోపల, యువర్ టెండర్ కంటే లేతగా ఉంటారు. నీ బాడీ మీద పనిచేస్తుంటుంది మొబైల్, మెమరీ లాస్ అయితే ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వన్ థింగ్, బ్యాడ్ థింగ్ ఈజ్ మొబైల్. మనం వాడుకోవాలి. నేను మొబైల్ వాడుకుంటాను. నేను ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చే లోపల నా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది మొత్తం. ఐ యూజ్డ్ మీకు వస్తుంటే అక్కడ ఎన్ఐడి రింగ్ రోడ్ అన్నీ కూడా వీడియోలు తీశాను, నా ఇన్స్టాల్లో పోస్ట్ చేశాను. హలో పోస్ట్ చేశాను, జస్ట్ సాయంత్రంకు ఓ 50,000 వ్యూస్, 70,000 వ్యూస్ వస్తాయి అంతే. అంటే దాని అర్థమైంది తెలుసా? నాకు ఒక 2,000, 3,000, 5,000 రూపాయలు వస్తాయి. అదే వీడియోను నేను డౌన్లోడ్ చేస్తాను, సాయంత్రం వెళ్తేప్పుడు కొద్దిగా యూట్యూబ్లో మార్చేసి యూట్యూబ్లో షార్ట్స్ పెడతాను, వీడియోలు తీస్తాను. జస్ట్ నాకు యూట్యూబ్ నుంచి మంత్లీ ఒక 7 to 8 lakhs వస్తుంది. ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తాయి నాకు. లాస్ట్ మంత్ మై ఫేస్బుక్ ఇన్కమ్ ఈ $700. ఐ ఆమ్ 60 ఇయర్స్ ఏజ్. ఐ లెర్న్ హౌ టు యూజ్ మొబైల్ ఫోన్. ఆర్ యు ఆర్ ఫార్ మోర్ బెటర్ దెన్ మీ. ఫోన్ మిమ్మల్ని వాడుకుంటుందా, మీరు వాడుకుంటారా? ఆలోచించుకోండి. ఫోన్ వాడుకోండి. నేను నా ఓన్ ఎగ్జాంపుల్ చెప్పడం కాదు నాన్న, యూ కెన్ డూ ఎనీథింగ్. మీరు బాన్స్ అయిపోతున్నారు. ఇది నెంబర్ 1 సి. వాట్ ఇస్ దట్ సి? గట్టిగా
విద్యార్థులు సినిమా మోజులో పడి జీవితాలు పాడు చేసుకోవద్దని గొంప నాగేశ్వరరావు హితవు పలికారు. సినిమాలో నటించే వారు హీరోలు కాదని యాక్టర్లు మాత్రమేనన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. నిజమైన హీరోలు దేశ సరిహద్దులో కాపలా కాసే సైనికులు, శాంతి భద్రతలు కాపాడే పోలీసులు, ప్రాణాలు రక్షించే వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, తల్లిదండ్రులు గురువులేనన్న సత్యాన్ని తెలుసుకోవాలన్నారు. సినిమా మీరు ఎవరి హీరో ఫ్యాన్ చేయబట్టండి, సౌండ్ చెప్పండి, ఆయన పేరు చెప్పండి గట్టిగా చెప్పాలి వారి పేరు చెప్పండి, ఆ హీరో పేరు చెప్పండి. చాలా బాగా చెప్పారు. వారు మీ కాలేజ్ ఫీజు కడుతున్నారు, ఆ హీరో గారు మీకు షూస్ బట్టలు ఇప్పిస్తున్నాడు, మీకు అన్నీ చూసుకుంటున్నాడు కదా. మీరు సినిమా చూస్తే వారింటికి డబ్బులు వెళ్తుందా, వారు సినిమా తీస్తే మీ ఇంటికి డబ్బులు వస్తున్నాయా, ఆలోచించుకో. నేను వద్దనను కానీ ఫ్యాన్ ఎంత బాస్ ఫ్యాను. నేను కూడా 3 సినిమాలు యాక్ట్ చేసిన, అది అంత ఇంపార్టెంట్ కాదు. 3 ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే దేశభక్తి సినిమాలు ఎవరు చూస్తాడు. సినిమాలో యాక్టర్సా హీరోసా, ఎవరు యాక్టర్స్? సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంకా బాగుండాలి. వాళ్ళు యాక్టర్లు మాత్రమే, హీరోలు కాదు నాన్న. హీరో ఎవరు తెలుసా? సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాన్న సైనికుడు హీరో. రాత్రి అద్భుతంగా ఆనందంగా నిద్రపోవడానికి కారణమైన పోలీస్ అన్న హీరో. అక్కడ డాక్టర్లు హీరోలు, నర్సులు హీరోలు, సఫాయి కార్మికులు హీరోలు, వాళ్ళయ్య హీరోలు. ఇంకా కరెక్ట్ హీరో ఎవరంటే, నీకు కొంతు చించుకొని వాళ్ళు నేర్చుకుంది మీకు ప్రతి క్షణం అర్థమైతే చెప్తున్నా, మీ టీచర్లు, మీ లెక్చరర్స్ హీరోస్. ఇంకా ముందుకు మాట్లాడాలంటే మీ అమ్మగారు హీరో బాస్, మీ నాన్నగారు హీరో బాస్, వాళ్ళు హీరో. ఇంకా గొప్పగా మాట్లాడుకుంటే నీకంటే గొప్ప హీరో ఎవడున్నాడు చెప్పండి గట్టిగా. మా అన్న హీరో, మా అన్న ఏంటి లైఫ్ పాడు చేసుకుంటున్నారు. నేను వద్దనను సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా చూడాలి, కానీ బాడెంబడి పడుతుంది అన్నా షూ. నో మై డియర్ యూత్, ఐఎమ్ ప్రొటెక్టింగ్ యూ. ఐఎమ్ నాట్ అగ్రెస్ టు సినిమా హీరోస్. దే ఆర్ ఓన్లీ యాక్టర్స్, నాట్ హీరోస్. ఆర్ యూ విత్ మీ? లౌడ్లీ. కష్టపడి చదివేవాడు ఎప్పటికీ పేదవాడు కాదని, సూర్యునితో పోటీ పడేవారే ప్రపంచానికి దారి చూపిన వారవుతారని గొప్ప నాగేశ్వరరావు అన్నారు. మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తున్నారు నేను చెప్తాను, 5, 6 ఓకే. ఎన్ని గంటలకు నిద్రలేస్తారు కాదు, నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు బికాజ్ ఆఫ్ ఎ వెరీ పూర్ కాబట్టి మా నాన్నగారు ఏం చెప్పారంటే, నా దగ్గర డబ్బు లేవు నువ్వు ఏమైనా చేసుకోని చెప్పాడు. అప్పుడు దగ్గరలో ఉన్న హైదరాబాద్కి వెళ్ళి ఒక రూమ్లో, ఆల్రెడీ 8 మంది ఉన్న రూమ్లో నేను వాళ్ళని బతిలినాడు. ఆ రూమ్లో చిన్న ప్లేస్ తీసుకొని నేను అన్నం వండి పెడుతూ వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock పాల బాటిల్ ఇంటికి పెట్టామని, పాల బాటిల్ ఉండేది, పాల ప్యాకెట్లు. ఎప్పుడు మీ పేరెంట్స్ అని చెప్తారు, న్యూస్ పేపర్ వేసేవాడిని ఓపెన్ చెప్తున్నానా, నాకు రికార్డింగ్ ఆల్సో. డిగ్రీ చదువుకుంటప్పుడు నైట్ టైంలో ఆటో నడిపించుకునేవాడిని, మార్నింగ్ చదువుకునేవాడిని. ఐ నో పావర్టీ, పేదరికం అంటేందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. బట్ ఐ నవ్ నాట్ పూర్, ఐ నాట్ పూర్. ఈ ఇయర్ నేను అడ్వాన్స్ ట్యాక్స్ మోర్ దాన్ 15 లక్షలు కట్టేశాను. హౌ ఇట్స్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎలా పాసిబుల్ కావాలో చెప్తాను, రెడీయా? ఎవరైతే సూర్యునితో పోటీ పడతారో, నన్ను వినండి, ఎవరైతే సూర్యునితో పోటీ పడతారో, ఎవరైతే సూర్యకాంతి రాకముందు కళ్ళల్లో కాంతి తీసుకొస్తారో, ఎవరైతే సూర్యుని వెలుతురుతో పాటు కళ్ళల్లో వెలుతురు తీసుకొస్తారో, అటువంటి వాళ్ళే ప్రపంచానికి దారి చూపిస్తారు, గొప్పోళ్ళు అవుతారు. వేక్ అప్ బిఫోర్ సన్ వేక్స్ అప్. దిస్ ఇస్ ది అల్టిమేట్ ఫార్ములా. మీరు సూర్యునితో పోటీ పడండి బాస్. అట్లీస్ట్ 1 నిమిషం ముందు నిద్రలు ఇవ్వడం మొదలు పెట్టండి. మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో నాకు తెలుసు సార్. అది కరెక్టే కానీ మేల్కు రాదు కదా సార్. అది మార్నింగ్ టైంలో నిద్ర ఎంత బాగా వస్తుందో. మార్నింగే చాలా ఇష్టం నిద్ర అంటే, అవునా కాదా? అది ఇంకా నిద్ర వస్తుంటుంది.
నైట్ టైం మనోడు ఎప్పుడు పడుకుంటాడు తెలుసా? తొందరనే పడుకుంటాడు, మేబీ 10:30 11 ఓ క్లాక్ పడుకుంటాడు. పడుకుంటప్పుడు పడుకున్న తర్వాత ఒక గంట తర్వాత టిక్ మన సౌండ్ వస్తుంది. ఏంటది మెసేజ్? అప్పుడు అనుకుంటా, ఓహో మోడీ గారు నాకు ఫోన్ చేశారు, ఇప్పుడు నేను మోడీ గారికి సలహాలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నాకు ఫోన్ చేసి ఉంటారు, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు సలహా ఇవ్వాలి. మీ సలహాల కోసం వెయిట్ చేస్తుంటాడు. ఫోన్ తీస్తారు, రెండు మూడు ఇంకా 2-3 గంటలకు పడుకుంటే మీరు ఎప్పుడు లేస్తారు? అందుకోసమే 7-8 ఫార్ములాలో ఫస్ట్ 7-8 7 గంటలు పడుకోవాలి, 7 గంటలు నిద్రపోవాలి. ఈ వయసులో మీరు 7 గంటలు పడుకోకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫిజికల్ డిజార్డర్స్, బయోలాజికల్ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్, 3 డిజార్డర్స్ వస్తాయినా. యు మస్ట్ స్లీప్ 7 అవర్స్ పర్ డే, యు ఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ. చెక్అప్ మీ అంతరాత్మ అడగని చెప్తాను మీకు. పడుకోవట్లేదు మీరు, సరిగ్గా పడుకోవట్లేదు. పడుకుంటే ఫుల్ ఫుల్ సండే 11 ఓ క్లాక్ నిద్రలేస్తారు. డాష్ కాదు, డాష్ అంటే దాంట్లో మెన్షన్ పెట్టుకోండి. సో దిస్ మోస్ట్ ఇంపార్టెంట్, 7 అవర్స్ చెప్పండి గట్టిగా, 7 అవర్స్ స్లీప్. ఇప్పుడు మార్నింగ్ అని నేను మొత్తం ఒక టైం టేబుల్ చెప్తానా, వినండి. ఇది చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, మొత్తం వినండి, చాలా కేర్ఫుల్గా వినండి. ఒక డే ఎలా ఉండాలి చెప్తాను మీకు. ఇది ఏ కాలేజ్ చెప్పలేదు, మీకే చెప్తున్నాను. ఎందుకంటే నాకు మీరు ఎందుకు నాకు భలే కనెక్ట్ అయ్యారు బాస్, మీకు ఎన్నో చెప్పాలనిపిస్తుంది నాకు. చెప్పాలా వద్దా? వెరీ గుడ్, దట్స్ నైస్, ఫెంటాస్టిక్. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మార్నింగ్ అని ఎందుకు లేస్తారు? మీ ఇష్టం. ఎప్పుడు లేవాలి? బిఫోర్. ఎలా నిద్ర లేవాలో కూడా ఒక టెక్నిక్ ఉంది. కొంతమంది ఎలా నిద్ర లేస్తారో నేను చూపిస్తాను. ఆ బుక్ తీస్తాను, ఎవరు అనవసరంగా నిద్ర లేచాను. ఆ బుక్ తీస్తాడు, ఇలా ఇలా బుక్ పట్టుకుంటాడు. ఓ కళ్ళు తెరవాలి కదా, కళ్ళు తెరిచాను. ఇప్పుడు ఏం చేయాలి? బుక్ ఇలా పట్టుకోదు, ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటాడు. సారు నిద్ర లేవమని నేను మళ్ళీ పడుకోమని చెప్పలే కదా, నేను నిద్ర లేవమని చెప్పాను, మళ్ళీ పడుకోవద్దని చెప్పానా? అప్పుడు ఏం చేస్తాడు, బుక్ను అలా ఇక్కడికి వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తుంది? ఎంతమందికి నేను చెప్పింది మీకు ఐడియా వచ్చింది? ఇలా ఫేస్ మీద పెట్టుకొని పడుకోవడం ఎంతమందికి ఐడియా వచ్చింది? ఫేస్ మీద బుక్ పెట్టుకొని పడుకోవడం ఎంతమందికి ఐడియా వచ్చింది? ఇలా నేను చూపిస్తుండే యాక్షన్, ఇలాంటి వాళ్ళందరూ ఇలా చేస్తున్నట్టు లెక్క. సో మిత్రులారా వినండి, దిస్ నాట్ ది వే టు వేకప్. I'll give you one beautiful instruction to you all today. Just follow the instruction, boss. Wake up with a smile. నిద్ర లేస్తున్నప్పుడే చిరునవ్వుతో తెల్లవాలి. నా మీద ఎంతమందికి నమ్మకం ఉందో చేయలేబట్టండి, నమ్మకం ఉండవాలి. మెయిన్ ఫైనల్ ఇయర్స్ రోడ్డు మీదకి రాబోతున్న తొందరలో ఇలా కొట్టండి, 3 సార్లు ఇలా కొట్టండి, 3 సార్లు కొట్టండి, ఇలా పెట్టండి. అందరు నాతో బాబు కెమెరా దింపు, అందరికి నాతో పాటు చెప్పండి, నేను ఈ క్షణం నుంచి, ఇలా పైకి లేపండి, ఈ క్షణం నుంచి నా జీవితాంతం 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని నా మనస్సాక్షిగా, ఇలా నా మనస్సాక్షిగా నేను మాటిస్తున్నాను. ఓ భగవంతుడా, ఆ 3 చోట్ల తప్ప ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటాను. ఇది నా మాట, ఇది నా ఆనా, ఇది నా ప్రామిస్, దిస్ ఇస్ మై వర్డ్.
చప్పట్లు కొట్టండి అన్న గట్టిగా చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి విద్యార్థులకు చదువులతో పాటు వ్యక్తిత్వాన్ని పెంచాలన్న లక్ష్యంతో బెహ్రా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ బెహ్రా చైతన్య ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడం శుభ పరిణామమని గొంప నాగేశ్వరరావు ప్రశంసించారు. ఈ వేడుకలో గొంప నాగేశ్వరరావును బెహ్రా విద్యా సంస్థల చైర్మన్ బెహ్రా భాస్కర్ రావు, డైరెక్టర్ డాక్టర్ బెహ్రా చైతన్య సత్కరించారు. బెహ్రా సుధాకర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ లీలా ప్రసాద్, బెహ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సుకన్యా తదితరులు ప్రసంగించారు. Wait.